సెక్యులరిజం అంటే మెజారిటీ వర్గాలని కంట్రోల్ చేస్తూ మైనారిటీ వర్గాల బొజ్జగింపు అన్నటువంటి కోణం ప్రస్తుతం భారతదేశంలో అలవాటైపోయింది. యాక్చువల్గా అయితే పరిపాలనలో మత ప్రమేయలని రాజ్యం, పాలకుడు అనేటువంటి వాళ్ళు మత ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు, చట్టం మత ఆధారంగా ఉండకూడదు అన్నటువంటిది రాజ్యాంగం చెప్పే నిజమైనటువంటి సెక్యులరిజం అర్థం. వాస్తవంగా రాజ్యాంగం పొందుపరిచినప్పుడు లేదు, ఆ తర్వాత ఎమర్జెన్సీ టైంలో యాడ్ చేయబడింది, దాని తర్వాత ఎవరు ఒమిట్ చేయలేదు, అలాగే కంటిన్యూ అవుతుంది. పరిపాలన ఈ మతం కాబట్టి వీళ్ళకి ఈ హక్కులు ఉంటాయి, ఈ మతం కాబట్టి వీళ్ళకి హక్కులు ఉండవు అనేటువంటిది ఉండకూడదు అన్నదే రాజ్యాంగం చెప్పి. కాబట్టి ఇప్పుడు పాలనాపరమైనటువంటిదే ఈ మతం అయితే, అది కూడా మెజారిటీలని అవమానించడం, మైనారిటీలను ఉద్యోగించడం అనే కోణంలో వెళ్తున్నట్టు. మన వినాయక చవితికి ఆంక్షలు, అలాగే ఇతర పండగలకి ఆంక్షలు పెట్టుకొచ్చారు. ఏంటంటే అప్పటికి ఇంకా కరోనా వేవ్స్ ఉన్నాయి అన్నటువంటి కోణం. తర్వాత కరోనా తగ్గిపోయింది, దెన్ అందరు పండుగలు చేసుకోవచ్చు. బట్ అప్పుడు కూడా కొన్ని రకాలైనటువంటి పెట్టుకొచ్చారు. ఇప్పుడైతే అన్ని ఫంక్షన్లు అన్నిటికీ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ సంబరాలు ఒక పక్కన జరుగుతున్నాయి, ఈ టైంలో ఏ ఆంక్షలు కూడా లేవు. ఒమిక్రాన్ ఓ పక్కన విజృంభిస్తున్న ఆంక్షలు అయితే పెట్టలేదు, ఎందుకంటే ప్రాణాంతకం కాదని తేలినటువంటి. కానీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఆంక్షలు అంటే గుమికూడే కార్యక్రమాలని అనుమతించద్దు, మహారాష్ట్ర అట్లాంటి చోట్ల ఫాలో అవుతున్నది పాటించమని చెప్పి. మరి పాటిస్తారా లేదు, ఇప్పుడు ఈ టైంలో చేస్తే వాళ్ళు ఇప్పుడు సంబరంతో వాళ్ళకి ఏడాదికి ఉండేటువంటి రెండు పండగలు ఇటు క్రిస్మస్ కావచ్చు న్యూ ఇయర్ కావచ్చు వాటిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కాబట్టి అని వదిలేస్తారా అన్నది చూడాల్సింది.